ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరతారనే ప్రచారానికి స్టాప్ పడింది ఆ ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు అక్కినేని కోడలు అమల అమరావతి కేంద్రంగా నాగార్జున తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారనేటువంటి వార్తలను అమల ఖండించారు ఏ పార్టీలోనూ నాగార్జున చేరే ఆలోచన లేదని చెప్పారామె ఒకవేళ తాము పార్టీలో చేరదలుచుకుంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ముందుగానే మీడియాకు చెబుతామన్నారు దీంతో నాగార్జున చేరికపై నెలకొన్న అనుమానాలకు సమాధానం వచ్చినట్లయింది నాగార్జున వైసీపీ అధినేత జగన్లో కలిసిపోతున్నారని ఇంకేముంది చేరటమే ఆలస్యమనేటువంటి ప్రచారం వెళ్ళింది గుంటూరు ఎంపీగా నాగార్జున పోటీ చేస్తారనేటువంటి లెక్కలు కూడికలు తీసివేతలు వేశారు రాజకీయ విశ్లేషకులు ఈ ప్రచారం పీక్ స్టేజ్కి వెళ్లడంతో ఇక ఒక తప్పలేదు అక్కినేని కుటుంబం నాగ్గు బదులుగా అమల రంగంలోకి వచ్చారు తమపై వస్తున్న ప్రచారానికి చాలా సింపుల్గా తెరదించారు నాగార్జున తన సినిమాలు వ్యాపారాలు కుటుంబంతో బిజీగా ఉన్నారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి లేనిపోని ఇబ్బందులు పడదలుచుకోలేదని చెప్పారు అమల నాగార్జునకు అన్ని పార్టీల నేతలతోనూ బాగానే సంబంధాలున్నాయి ఒక పార్టీలో చేరితే మరో పార్టీ నేతలు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే ఇటువైపు మొగ్గకుండా తన పని తాను చేసుకుపోయేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది వైసీపీ నేతలు ఆయన చేర్చుకునేందుకు ప్రయత్నించినా కాదని చెప్పినట్టు సమాచారం వస్తుంది మరోవైపు టీఆర్ఎస్ నేతలతోనూ నాగ్ బాగానే టచ్లో ఉన్నాడంటున్నారు తమ అనుచరులు ఇచ్చిన సలహాలు సూచనతోనే నాగార్జున వెనక్కి తగ్గారనేటువంటి వాదన లేకపోలేదు